పిచ్చి ఆశల దుంపను పెల్లగించి పచ్చితన మెల్ల పండించి ఇచ్చగించి లచ్చి మగడై వచ్చి పైవెచ్చమిచ్చి విచ్చుకొన నిమ్ము నైమిష వెంకటేశ. ఓ నైమిష వెంకటేశ్వర స్వామి, నేను ఎన్నెన్నో పిచ్చి ఆశలతో జీవిస్తున్నటువంటి వాణ్ణయ్యా. ఈ ఆశ ఒకటి తీరితే ఇంకొకటి మొలకెత్తుతున్నది. దానికి కారణం ఈ ఆశలన్నిటికీ మూలమైనటువంటి పెద్ద దుంప ఈ హృదయంలో ఉన్నది. ఆ పిచ్చి ఆశల దుంపని దాన్ని సమూలంగా పెకలించు. పిచ్చి ఆశల దుంపను పెల్లగించి పచ్చితనమెల్ల పండించి. చాలా పచ్చితనంతో ఉన్నా నేను, పరిపక్వ స్థితి లేదు నాకు. కనుక ఈ పచ్చితనాన్ని పండించు నువ్వు. పచ్చితనమెల్ల పండించి ఇచ్చగించి, నన్ను ఇష్టపడుతూ అనుగ్రహించి లచ్చి మగడై వచ్చి ఆ మహాలక్ష్మీనాథుడవై లక్ష్మీనారాయణ స్వరూపముగా వచ్చి వృక్ష లక్ష్మీసుడవై వచ్చి లచ్చి మగడై వచ్చి పైవెచ్చమిచ్చి విచ్చుకొన నిమ్ము నైమిష వెంకటేశ. నాకు కావలసినటువంటి అవసరాలన్నిటినీ కూడా తీర్చి నా జీవికకు కావలసినటువంటి అవసరాలను అన్నిటినీ నీవు అందించి విచ్చుకొన నిమ్ము సంపూర్ణంగా వికసించి ఒక పుష్పముగా మారి నీకు నన్ను నేను సమర్పించుకునేలా అనుగ్రహించు స్వామి. పిచ్చి ఆశల దుంపను పెల్లగించి పచ్చితనమెల్ల పండించి ఇచ్చగించి లచ్చి మగడై వచ్చి పైవెచ్చమిచ్చి విచ్చుకొన నిమ్ము నైమిష వెంకటేశ. మోహబంధము గంధము మొదలి బాపు, మోహబంధము గంధము మొదలు బాపు, రెక్కలను కట్టుకొని ఒత్తు రేపు మాపు, జపతపమ్ముగ జీవింప కృపను చూపు, వినుత పక్షీష నైమిష వెంకటేశ. ఓ నైమిష వెంకటేశ్వర స్వామి, నా మోహబంధాలను పూర్వజన్మ దుర్వాసనలను ఆ గంధమును పూర్వజన్మ గంధమును ఈ మోహబంధమును సమూలముగా బాపివేయవయ్యా, సమూలముగా తొలగించు. మోహబంధము గంధము మొదలే బాపు, రెక్కలను కట్టుకొని ఒత్తు రేపు మాపు. ఆ మోహబంధం తొలగిందంటే, ఈ పూర్వజన్మ దుర్వాసనలు తొలగిపోయాయంటే నేను రెక్కలను కట్టుకుని గరుత్మంతునిలా వస్తానయా నీ దగ్గరకు. ఆ నైమిషారణ్యం పెద్ద దూరమేం కాదప్పుడు, మోహమే పెద్ద దూరం నీ దగ్గరకు రావటానికి. ఆ మోహం అనేది తొలగిపోతే నైమిషారణ్యం నాకు చాలా దగ్గరగా ఉన్నట్టే. కనుక రెక్కలను కట్టుకొని ఒత్తు రేపు మాపు, జపతపమ్ముగ జీవింప కృపను చూపు. నా జీవితం ఒక తపస్సుగా నీ జపంగా సాగేలాగా అనుగ్రహించు. వినుత పక్షీష నైమిష వెంకటేశ, వినత పక్షీష వినతాదేవి కుమారుడైన గరుత్మంతుని వాహనముగా కలిగినవాడా. ఓ నైమిష వెంకటేశ్వర, వినుత పక్షీష మహాప్రఖ్యాతి కలిగినటువంటి గరుత్మంతుని వాహనముగా చేసుకున్నవాడా, నీవు నా మోహబంధాన్ని పూర్వజన్మ దుర్వాసనని తొలగిస్తే నేను కూడా రెక్కలను కట్టుకుని ఆ గరుత్మంతుని మార్గములోనే ఆ కోవకు చెందినవాడనై దృఢమైన భక్తితో నీ దగ్గరకు వచ్చి నిన్ను సేవిస్తానయ్యా. కనుక నా మోహాన్ని పూర్వజన్మ దుర్వాసనని నీవు సమూలంగా తొలగించు స్వామి. ఓం నమో నైమిష వెంకటేశాయ. వంకరలు తీసి స్వామి నా వంక చూసి, బంక వదిలించి మదికి నీ లంకె వైచి,
పంకమున పడ్డ నన్నొక పంకజముగా ఇంక చేయరా నైమిష వెంకటేశ. ఓ నైమిష వెంకటేశ్వర స్వామి, వంకరలు తీసి నా మనస్సు ఎన్నెన్నో వంకరలతో చాలా చిత్ర విచిత్రముగా ప్రవర్తిస్తున్నది, వక్ర మార్గములోకి వెడుతున్నది, కనుక ఈ మనస్సును నీవు వంకరలు లేకుండా చెయ్యవయ్యా. వంకరలు తీసి స్వామి నా వంక చూచి బంక వదిలించి, ఈ జిడ్డు ఈ భవసాగరంలో దీన్నే అంటి పెట్టుకునేటువంటి ఒక జిడ్డు ఉన్నదే, ఆ జిడ్డును కూడా నువ్వు తొలగించాలి. వంకరలు తీసి స్వామి నా వంక చూచి బంక వదిలించి మదికి నీ లంకె వైచి. ఇవి తొలగించటం మాత్రమే కాదు, నా మనస్సుకి వంకరలు తీసిన ఈ శుద్ధమైన సక్రమముగా సూటిగా ఉన్నటువంటి ఈ మనస్సుకి నీతో లంకె పడేటట్లుగా చేయవలసిన బాధ్యత కూడా నీదే. బంక వదిలించి మదికి నీ లంకె వైచి పంకమున పడ్డ నన్నొక పంకజముగా ఇంక చేయరా నైమిష వెంకటేశ. బురదలో పడి ఉన్నటువంటి నన్ను లేచి శుద్ధి చేయవలసిన అవసరం లేదుగా, ఆ బురదలో నుంచి ఒక పద్మములాగా నన్ను లేపవయ్యా, ఒక పద్మములా మారేలా అనుగ్రహించు. ఈ పద్మమును, ఈ పరిశుద్ధమైనటువంటి ఈ పద్మమును నీవు స్వీకరించు. ఓ నైమిష వెంకటేశ్వర స్వామి, వంకరలు పోయి నీతో లంక వేసుకున్నటువంటి ఈ మనస్సు పంకములో పడినప్పటికీ కూడా పరిశుద్ధమైనటువంటి పంకజముగా ఇది వికసించి నిన్ను చేరుకునేలా అనుగ్రహించు. ఓ నైమిష వెంకటేశ్వర స్వామి, నన్ను అలా అనుగ్రహించు. చిన్ని ముడులను తీయుచు చిక్కుకొందు పెక్కు చిక్కుముడుల నన్ను చక్కజేసి పాటతోడ పాదాలకు, పాటతోడ పాదాలకు కోటి గతుల పీఠముడి పెట్టు నైమిష వెంకటేశ. ఓ నైమిష వెంకటేశ్వర స్వామి, నేను చిన్న చిన్న ముడులని తీసే ప్రయత్నంలో నాకెదురైనటువంటి సమస్యలన్నీ చిన్న చిన్న ముడులుగా ఉన్నవి, వాటిని తీయాలనే ప్రయత్నం చేస్తుంటే పెద్ద పెద్ద చిక్కుముడులు వేసుకుంటూ ఉంటాను. ఈ చిన్న ముడులు తీస్తూ పెద్ద చిక్కుముడి వేసుకుంటూ ఉంటాను నాకు నేనే. చిన్న ముడులను తీయుచు చిక్కుకొందు పెక్కు చిక్కుముడుల నన్ను చక్కజేసి, నా ఈ స్వభావాన్ని నువ్వు చక్కజేయాలి, చక్కదిద్ది. పాటతోడ పాదాలకు కోటి గతుల పీఠముడి పెట్టు నైమిష వెంకటేశ. నా పాటతో నీ పాదాలకు కోటి రకాలుగా, కోటి విధాలుగా పీఠముడి పడేటట్టుగా, ఈ ప్రపంచంలో మళ్ళీ ఆ ముడిని ఎవరూ తీయలేనట్టుగా అటువంటి ముడి పడేలా అనుగ్రహించు స్వామి. పాటతోడ పాదాలకు కోటి గతుల పీఠముడి పెట్టు నైమిష వెంకటేశ. ఓ స్వామి, ఈ చిన్ని చిన్ని ముడులు తీస్తూ నేను చాలా సాధన చేశాను. ఈ చిన్ని ముడులు తీసేటువంటి నేను ఎన్నో చిక్కుముడులలో చిక్కుకుంటూ ఉంటాను. ఈ లక్షణాన్ని తొలగించి నా పాటతో నీ పాదాలకు కోటి విధములుగా పీఠముడి పెట్టేటట్టుగా అనుగ్రహించు స్వామి. సహజంగా ఒక బంధం దృఢంగా ఉండాలంటే రెండు ముళ్ళు తర్వాత మూడవ ముడి కూడా వేస్తారు, కానీ నా పాటతో నీ పాదాలకు కోటి ముళ్ళు పడేటట్టుగా ఒక పెద్ద పీఠముడి వేసేటట్టుగా నన్ను అనుగ్రహించు స్వామి. అటువంటి దివ్యాద్భుతమైనటువంటి పాట నా నుండి వెలువడేలా చెయ్యి, ఆ పాట నీ పాదాలను ఆశ్రయించుకుని ఉండేలా అనుగ్రహించు. ఓం నమో నైమిష వెంకటేశాయ. పురాణాల పుట్టింటి